హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. కరెంట్ అఫేర్స్ క్లాసులలో మార్చి 22 సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఈరోజు కొన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 22 సంబంధించిన అంశాలు కనుక మనం అంటే ఈ రోజు అంశాలు కనుక చూసుకుంటే, అంటే కరెంట్ అఫేర్స్ కాకుండా మన రోజువారీ వ్యవహారాల్లో కనుక చూసుకుంటే, ముఖ్యంగా ఈ మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పేరు హాట్ టాపిక్గా మారింది. మొత్తం వార్తలలో వ్యక్తి నిలవడం జరిగింది. అతనే ఆనందయ్య. ఈ ఆనందయ్య వ్యవహారం అనేది ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ మహమ్మారికి నేపథ్యంలో అక్కడ ఉచితంగా అందిస్తున్నటువంటి మందు విషయంలో విపరీతమైన ప్రచారం రావడంతో చాలామంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆనందయ్య ఇచ్చేటువంటి మందుని తీసుకుని తమకు ఎంతో కోవిడ్ నుంచి బయటపడ్డామని చాలామంది సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని దారులు కూడా కృష్ణపట్నం వైపే వెళ్ళే పరిస్థితి ఉంది. అన్ని వాహనాలు కూడా దాదాపు అక్కడ కొన్ని వేల మంది ఆ ఊర్లోకి వచ్చి ఉన్నారంట ఆ మందు కోసం. అంటే అక్కడ కేవలం 3,000 మందికి 5,000 మందికి మందు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 30-40 వేల మంది కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి దీని యొక్క శాస్త్రీయతపై కూడా విభిన్న రకమైనటువంటి వాదనలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇప్పుడు ఆనందయ్య రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ఓవర్లో ఉండడం జరిగింది. మరి ఈ విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా స్పందించడం జరిగింది. మరి దీని మీద ఉన్నటువంటి ఒక దీనికి ఉన్నటువంటి శాస్త్రీయతపై తన నివేదికనివ్వాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ అదేవిధంగా ICMRకు సూచించడంతో రేపు ICMR వారు అక్కడికి వచ్చే కృష్ణపట్నం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయుష్ వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ అదేవిధంగా ICMR ఈ రెండు కమిటీల యొక్క ఆధ్వర్యంలో అంటే వారి యొక్క సమక్షంలో ఈ ఆనందయ్య తన యొక్క ఏ విధంగా ఆ మందును తయారు చేస్తాడనేది సూచించడం జరుగుతుంది. తర్వాత దాన్ని కొన్ని టెస్టులకు పంపించిన తర్వాత అప్పుడు వచ్చిన నివేదిక ప్రకారం దాని యొక్క శాస్త్రీయతపై సమగ్రమైనటువంటి ఆదేశాలు అనేది వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కరోనా సమయంలో చాలామంది పేదలు కనీసం అంటే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళ్ళినా కూడా అక్కడ లక్షలు ఫీజులు భరించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఆనందయ్య మందు కోసం అయితే అక్కడికి బారులు తీరినటువంటి పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరి సరే ఈ విషయంలో అల్లోపతి వైద్యం అని అదేవిధంగా హోమియోపతి వైద్యం అని ఒక రకమైన విమర్శలు భిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ మరి ప్రజల్లో మాత్రము చాలామందిలో తమకు దీంతో చాలా కోలుకున్నామని సూచించినటువంటి నేపథ్యంలో మరి అదేవిధంగా తాము కోలుకున్నామని సూచించినటువంటి కొంతమంది తర్వాత మరి తమ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా అయిందని ఒక హెడ్ మాస్టర్ అంటే కోటయ్య అని అతను కూడా చెప్పడం జరిగింది. నాకు ఒక వేసుకున్న తర్వాత 5-10 నిమిషాల్లోనే నాకు నేను కోలుకున్నాను అని తన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగాయని సూచించడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో అతను మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడని మరి హాస్పిటల్కు తీసుకెళ్లారని కూడా వచ్చే వార్తలు వస్తున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపైన ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించి మరి దీని యొక్క శాస్త్రీయతపై కనుక స్పష్టమైన వైఖరి కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సందిగ్ధమైనటువంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈరోజు ముఖ్య విషయం. మరి మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు నుంచి లాక్డౌన్ అనేది మరింత కఠినంగా అమలు చేయనున్నారు. అంటే ఇప్పటివరకు మనకు ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపులు ఉండే అదేవిధంగా జరుగుతుంది. కానీ చాలామంది కూడా పని లేకుండా కూడా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారనే ఒక ఉద్దేశంతో, ఒక పని లేకుండా రోడ్ల మీదకి వచ్చినట్లయితే 10 తర్వాత ఖచ్చితంగా వాహనాలు సీజ్ చేస్తామని పోలీస్ శాఖ ప్రకటించడం జరిగింది. మరి చాలామంది ఈ యొక్క ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటూ పని లేకుండా కూడా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారని, అలాంటి వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు చేపడతామని పోలీస్ శాఖ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ గూడ్స్ వాహనాలు కూడా రాత్రి 9 నుంచి మరి మరుసటి రోజు 9 వరకు ఉదయం 9 వరకు మాత్రమే అనుమతిస్తామని కూడా పోలీస్ శాఖ హెచ్చరించడం జరిగింది. అదే మరి ఈ యొక్క జిల్లా
ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు వెళ్ళే బార్డర్లు కూడా వెల్లడించే అవకాశం లేదని కూడా పోలీస్ శాఖ వెల్లడించడం జరిగింది. ఇది అండి ఈరోజు మనం ఈరోజు ముఖ్య ఉన్న అంశాలు చూసినట్టయితే ఇది. మరి ఇప్పుడు మన అసలు టాపిక్ అయినటువంటి కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. మరి మన కరెంట్ అఫైర్స్లో మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే చిప్కో ఉద్యమ సారథి సుందర్లాల్ బహుగుణ రిషికేష్లో 2021 మే 21 మృతి చెందారు. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. చిప్కో ఉద్యమం అందరూ తెలుసు కానీ అంటే పర్యావరణ అటవీ సంరక్షణ కోసం చేపట్టినటువంటి ఉద్యమం. దీని యొక్క సారథి అయినటువంటి సుందర్లాల్ బహుగుణ రిషికేష్లో 21 మృతి చెందడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మొదటి స్టేట్మెంట్ మనం ఏ కనుక చూసినట్లయితే సుందర్లాల్ బహుగుణ టెక్లీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటాలు చేశారు. వాస్తవమే అండి సుందర్లాల్ బహుగుణ ఈ టెక్లీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణ ఉద్యమం. ఇది కూడా బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి చిప్కో ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. చిప్కో ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. కాబట్టి మనం ఆన్సర్గా ఆప్షన్ 4ను గుర్తించాల్సి ఉంటుంది. ఏబిసి అని. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి రివ్యూ చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ చూస్తాం కండి సుందర్లాల్ బహుగుణ. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ సుందర్లాల్ బహుగుణ ఇతను ఈ చిప్కో ఉద్యమానికి సారథిగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ హిమాలయ ప్రాంతంలో ఈ యొక్క చెట్ల పరిరక్షణ కోసం, అదేవిధంగా టెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా ఈయన పోరాటాలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క టెహ్రీ డ్యామ్ నిర్మాణం సందర్భంగానే ఆ యొక్క దాని సందర్భంగానే ఇతను అతని యొక్క ఇల్లును కూడా అతను కోల్పోవడం జరిగింది. మరి ఈ చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణ ఉద్యమం, అంటే అడవులను సంరక్షించాలి అనే యొక్క దాంతో చేపట్టినటువంటి ఉద్యమం. మరి చిప్కో ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. ఇది దీనికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమోలి జిల్లాలో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి అసలు చిప్కో అనే పదం అనేది హిందీ నుంచి వచ్చింది. చిప్కో అనే పదము హిందీ నుంచి రావడం జరిగింది. చిప్కో అంటే అర్థం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం, హగ్ చేసుకోవడం అన్నట్టు. చూడండి ఇక్కడ చెట్లను కూడా మన సుందర్లాల్ బహుగుణ ఆలింగనం చేసుకోవడం జరిగింది. అంటే చెట్లను అటవీని అడవిని పరిరక్షించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఉద్యమం. చిప్కో అంటే దాని అర్థం ఏంటి అంటే అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. సండే టైమ్స్ రూపొందించిన బ్రిటన్ సంపన్నుల జాబితాలో డేవిడ్ సైమన్ రూబెన్ సోదరులు 2వ స్థానంలో నిలిచారు. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో రష్యా సంతతికి చెందిన సర్ లియోనార్డ్ బ్లావట్నిక్ అగ్రస్థానం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ బి స్టేట్మెంట్. హిందూజా సోదరులకు 4వ స్థానం. మనము బి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే హిందూజా సోదరులకు ఈ జాబితాలో 3వ స్థానం దక్కడం జరిగింది. కాబట్టి బి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్కు 5వ స్థానం. సి కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏబిసి ఈ మూడింట్లో బి అనేది ఒకటి రాంగ్ స్టేట్మెంట్, ఏసీ అనేది రెండు మాత్రం కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా 3ను గుర్తించాల్సి ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టు ఈ అంశాలు కనుక మనం ఒకసారి చూద్దాము. చూసినట్లయితే సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో రష్యా సంతతి చెందిన సర్ లియోనార్డ్ బ్లావట్నిక్కు అగ్రస్థానం. ఇతను ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న చూసారు కానీ ఇతను. మరి డేవిడ్ సైమన్ రూబెన్ సోదరులకు 2వ స్థానం దక్కింది. మరి హిందూజా సోదరులకు 3వ స్థానం లభించింది. మరి ఇందాక మనం క్వశ్చన్లో కనుక చూస్తుంటే 4వ స్థానం ఇచ్చాం కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. మరి 4వ స్థానంలో వారు ఎవరు దీంట్లో కనుక మనం చూసినట్లయితే సర్ జేమ్స్ డైసన్ ఇతను 4th ప్లేస్లో ఉండడం జరిగింది. మరి 5th ప్లేస్లో కనుక చూసినట్లయితే లక్ష్మీ మిట్టలు 5th ప్లేస్లో నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 2020 మిలీనియన్ టెక్నాలజీ ప్రైజ్ను భారతీయ మూలాలున్న బ్రిటన్ శాస్త్రవేత్త
శంకర్ బాలసుబ్రహ్మణ్యను గెలుచుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించుకుందాం. ఏ, శాస్త్ర సాంకేతిక రంగంలో మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను అందజేస్తారు. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను శాస్త్ర సాంకేతిక రంగంలో అందజేయడం జరుగుతుంది. బి, నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్మన్కు ఈ అవార్డు దక్కింది. మరి యొక్క 2020 మిలీనియన్ టెక్నాలజీ ప్రైజ్ అనేది ఇద్దరికి రావడం జరిగింది. దాంట్లో ఒకరు శంకర్ బాలసుబ్రహ్మణ్యం కాగా మరొక శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్మన్. మరి ఇద్దరికి దేనికి వచ్చిందని కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను వీరికి అవార్డు రావడం జరిగింది. కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ 2020 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను అవార్డు చేసినటువంటి సంస్థ ఏది అని కనుక మనం చూసినట్లయితే టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అంటే మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనం నాలుగో ఆప్షన్ను ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రివ్యూ కనుక ఒకసారి చూసినట్లయితే ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను అందజేయడం జరిగింది. మరి ఈ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ అదేవిధంగా డేవిడ్ క్లెనెర్మన్ అంటే బ్రిటన్ చెందినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందినటువంటి డేవిడ్ క్లెనెర్మన్తో పాటు ఈ శంకర్ బాలసుబ్రహ్మణ్యం ఈ 2020 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను అందుకోవడం జరిగింది. మరి వీరిద్దరికీ ఏ అంశంలో ఇది వచ్చిందని కనుక చూసినట్లయితే నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను వీరిద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. మరి ఈ అవార్డును ప్రదానం చేసే సంస్థ ఏది అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్ టిఏఎఫ్. మరి డిఎన్ఏ డిఎన్ఏ కనుక మనం చూసినట్లయితే డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది డిఎన్ఏ అనేది క్రోమోజోమ్లలో ఉంటుంది. మరి ఇది జీవులన్నింటిలో కూడా డిఎన్ఏ అనేది ముఖ్యమైనటువంటి జన్యు పదార్థం. ఇది మరి జీవుల్లో ఈ యొక్క అనువంశికతకు కూడా ఈ అనువంశికానికి కూడా ఈ డిఎన్ఏ అనేది మూల ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మనం చూసినట్లయితే 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి ఈవై ఆర్ఈసిఏ 2021ని మే 19న విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించాం. మనం స్టేట్మెంట్ ఏ కనుక మనం ఒకసారి చూసినట్లయితే 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి 2021లో ప్రథమ స్థానం రష్యా. ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే అమెరికా దీంట్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి 2021లో ద్వితీయ స్థానం చైనా. బి కరెక్ట్ స్టేట్మెంట్. చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది. అదేవిధంగా 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి 2021లో తృతీయ స్థానం భారత్. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో అంటే ఈ సూచిలో సెకండ్ ప్లేస్లో చైనా నిలిచింది, అదేవిధంగా థర్డ్ ప్లేస్లో ఇండియా నిలిచింది, ఫస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే అమెరికా నిలిచింది. మరి ఇక్కడ మనం రష్యా నిలిచారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే బీసీ ఈ రెండు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా రెండును గుర్తించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం చూసినట్లయితే మరొకసారి చూద్దాం. ఈ 57వ ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి 2021లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచింది, తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా నిలిచింది, థర్డ్ ప్లేస్లో భారత్ నిలవడం జరిగింది. ఇది అండి మొత్తానికి ఈరోజు కరెంట్ అఫేర్స్ మీకు అందిస్తున్నటువంటి ముఖ్య అంశాలు. మరి ఈరోజు కొన్ని దినోత్సవాలు కూడా ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఉన్నాయి, అవి కూడా ప్రతిరోజు అందించాలన్న ఆలోచనతో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మరి మే 22 కనుక చూసినట్లయితే మే 22 అనేది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అని కనుక మనం చూసినట్లయితే మే 22ను అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ.
మరి 2021 సంవత్సరానికి ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే వి పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ కనిపిస్తుంది. చూసారు కానీ వి పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ 2021 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మే 22, ఈ మే 22 అనేది రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జయంతి కూడా. మే 22 రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న జన్మించడం జరిగింది. మరి 1833 సెప్టెంబర్ 27న మరణించడం జరిగింది. రాజా రామ్మోహన్ సంఘ సంస్కర్తలు అంటే రాజా రామ్మోహన్ రాయ్ మరి బ్రహ్మ సమాజం, అదేవిధంగా భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను కూడా ఇతను ప్రారంభించడం జరిగింది. మరి బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమనం అనే ఒక ఇది ఒక దురాచారాన్ని కూడా రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ చాలా కృషి చేయడం జరిగింది. మరి అదేవిధంగా వితంతు పునర్వివాహానికి కూడా ఇతను మద్దతుగా నిలవడం జరిగింది. మరి స్త్రీ విద్యకు కూడా పాటుపడ్డాడు. అదేవిధంగా బ్రహ్మ సమాజాన్ని కూడా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మరి చూసినట్లయితే మే 22 మరొకరి జయంతి, ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ. మరి హైదరాబాద్ అంటే దళిత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దళిత వైతాళకుడిగా ప్రసిద్ధి చెందినటువంటి భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22న జన్మించడం జరిగింది. 1939 ఫిబ్రవరి 18న మరణించడం జరిగింది. మరి ఇతను కూడా ఒక సంఘ సంస్కర్త. మరి అదేవిధంగా ఆది ఆంధ్ర సభ స్థాపకుడు కూడా. భాగ్యరెడ్డి వర్మ ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి కూడా కృషి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇతను భాగ్యరెడ్డి వర్మ జగన్మిత్ర మండలి, అదేవిధంగా మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజం కూడా స్థాపించి ఈ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణ కోసం కృషి చేయడం జరిగింది. ఇతని ఆది హిందూ ఉద్యమ నిర్మాత అని కూడా భాగ్యరెడ్డి వర్మను అంటారు. ఇది ఏంటి ఈరోజు మీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా ఈరోజు ఇచ్చినటువంటి అంశాలు. మరి ఇదే విధంగా ప్రతిరోజు అందించే ప్రయత్నం అయితే చూస్తాను, ఎవ్రీడే మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మీకు 8:00 మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు 8కి నా యొక్క వీడియో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరి తప్పక షేర్ చేస్తుండండి. మీ విలువైన సలహాలు సూచనలు కూడా నాకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుండండి. మరి మరిన్ని వీడియోలు నాకు నేను చేయడం కోసం మీ యొక్క సపోర్టు ఎంతో అవసరం కాబట్టి ఖచ్చితంగా మీ సహకారాన్ని అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.